విద్యారంగ సంక్షేమ విధేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. ఖమ్మం జిల్లా కుంజర్ల మండలం బసికాపురంలో కస్తూరిబా గాంధీ జూనియర్ కాలేజీని మంత్రులు సబిత పువ్వాడ ప్రారంభించారు. ప్రతి విద్యార్థికి విద్యను అందించేందుకు గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా రూల్స్ పాటిస్తూ ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ కాలేజీలు ఓపెన్ అవుతాయని చెప్పారు సబిత. అన్ని రంగాలలో ముందుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేటట్టు చదువుకోవాలనేది ప్రధానమైన ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దానికి సంబంధించి ఎన్నో చర్యలు తీసుకుంటూ ఈరోజు విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకుపోతున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. ఎక్కువ టెన్షన్ పడ్డ రంగాలు ఏమంటే ఒకటి అగ్రికల్చర్ వ్యవసాయం, రెండోది విద్యారంగం. ఎందుకంటే ఆ టైంలోనే కరోనా వచ్చిన టైంలోనే పంటలన్నీ పండి చేతికొచ్చే టైంలో లాక్డౌన్ పెట్టున్నాం. సంవత్సరం అంతా చదువుకున్న పిల్లలు సరిగ్గా ఎగ్జామ్స్ రాసే టైంలో లాక్డౌన్ వచ్చిన సందర్భంలో ఈ రెండు రంగాల మీద ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు దాదాపు 5 KGBP భవనాలని మన ఖమ్మం జిల్లాలో ఖమ్మం అలాగే మైరా మదిరా మరియు పాలేరు నియోజకవర్గాల్లో ఉన్న కేజీబీలోని మన ముఖ్య అతిథులు విద్యాశాఖ మంత్రి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. ఈ కస్తూర్బా బాలికల విద్యాలయాల ఏర్పాటు ద్వారా మరి ఇంటర్మీడియట్ వరకు బాలికలకి ఉన్నతమైన చదువుల్ని రెసిడెన్షియల్ ఫెసిలిటీస్తో ఏర్పాటు చేసి మనం ముందుకు పోతా ఉన్నాం. అనేక కేజీబీల్ని